ఢిల్లీలో జరిగిన వైసీపీ ధర్నాకు జాతీయ స్థాయిలోని కీలక పార్టీలు మద్దతు తెలిపాయని చెప్పారు ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఏపీలో జరుగుతున్న అరాచక పాలన జాతీయ స్థాయిలో హైలైట్ అయిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా టీడీపీ రాజకీయ దాడులను ఆపాలని కోరారు. ఎందుకంటే ఒక స్టేట్లో ఇది బేసిక్ క్వశ్చన్, ఏ స్టేట్లో అయినా వస్తుంది. ప్రజాస్వామ్యం నిలబడాలంటే పార్టీలు మనగలగాలి, కార్యకర్తలు ఫ్రీగా మాట్లాడగలగాలి, పనిచేయగలగాలి. అందులో 40% ఓటు వచ్చింది వైఎస్ఆర్ మొన్నటి రూలింగ్లో ఉన్నాం. 19లో మేము 101 సీట్లు వచ్చినప్పుడు కూడా ఎక్కడ ఇలాంటివి జరగలేదు. ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? రెడ్ బుక్ అని చెప్పి దాన్ని ఒకటి తీసుకొచ్చేసి ఆయన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఈ రెడ్ బుక్లో పెడతాము ఒక్కొక్కరిని, 12 కేసులు తక్కువైతే నన్ను కలవద్దని వాళ్ళ కార్యకర్తలు రచ్చగొట్టారు. ఇవి తర్వాత మోటివేటెడ్ దీని కింద ఇవి జరగడం అని ఇవన్నీ కారణాలు అని అనిపించాయి. సో ఇవి అదర్ పార్టీ దృష్టికి తీసుకెళ్ళాలి, నేషనల్ మీడియా దృష్టికి తీసుకెళ్ళాలి, మొత్తం జాతీయ దృష్టికి తీసుకెళ్ళగలిగితే కనీసం కంట్రోల్ అవుతుంది. ఇక్కడ ఉన్న అరాచక పరిస్థితిలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సినంత పరిస్థితి అరాచకం ఇడుంది అని చెప్పడం కూడా ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. నిజంగానే బాగా స్పందించారు అదర్ పార్టీస్. దాదాపు 6-7 పార్టీలు దాకా వచ్చినట్టున్నాయి. అందులో కీ పార్టీస్ కూడా ఉన్నాయి. సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ లాంటి పార్టీలు వచ్చాయి.